గోదావరి పుట్టింది నాసిక్లో అయితే మర్యాదలు పుట్టింది గోదావరిలో అండి. మేం చేసే మర్యాదలు ఎంత బాగుంటాయో మేం పెట్టే పచ్చళ్ళు అంతే బాగుంటాయండి. క్వాలిటీ విషయానికి వస్తే ముందుగా మేం వాడే రొయ్యి గురించి చెప్పాలండి. మీరు చాలా వరకు బయట తినే పచ్చడికి ఒనామిరోయిన్ వాడతారు. ఆ రొయ్యని త్వరగా పెరగడం కోసం పెస్టిసైడ్స్ వేసి చెరువులో పెంచుతారండి. అది మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు. కాబట్టి మేం మాత్రం గోదావరిలో నేచురల్ గా దొరికే టైగర్ రొయ్యనే వాడతామండి. కావాలంటే మీరు కూడా ఒకసారి మన గూగుల్ తల్లిని అడగండి, టైగర్ రొయ్య ప్రయోజనాలు కూడా తెలుస్తాయి. ఇక కారం అంటారా, బయట దొరికే ప్యాకెట్లు వాడకుండా స్వయంగా ఆడించిన కారమే వాడతామండి. అంతేకాదండోయ్, పచ్చళ్ళలో వాడే అన్ని పళ్ళు ఇంట్లోనే తయారు చేసి కలుపుతాం. ఇంకా ఆయిల్ విషయానికి వస్తే ఎన్ని రోజులైనా పచ్చడి కమ్మగా ఉండేలా వేరుశనగ ఆయిలే వాడతామండి. ఇంత క్వాలిటీగా చేస్తున్న మా బేబీ గారి పచ్చడిని ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. ఆ ఫీల్ మీకు తెలియాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. ఇట్లు మీ బేబీ గారి పచ్చళ్ళు.